Hi friends, welcome to my channel Gayatri Vlogs. Hi andi, andaru ela unnaru? Nenu aithe chaala baagunnanu and meer andaru ela unnaru? Natho comment section lo share chesukondi. So ivalla video vachesi manamu dosa batter toti simple ga chaala easy ga manamu pizza homemade pizza ela prepare chesukovalo chusedam andi. So maida adi oddu avoid cheddam anukune vallu ila dosa toti easy ga pizza chesukochu. So munduga aithe ingredients chusedamu. ఇది వచ్చేసి నేను పిజ్జా సాస్ తీసుకున్నానండి అండ్ అలానే అమూల్ బ్రాండ్ వాళ్ళది చీజ్ తీసుకున్నాను మీకు అవైలబుల్ ఏదుంటే అది తీసుకోండి చీజు అండ్ అలానే బటర్ కూడా తీసుకున్నాను అండ్ అలానే నేను కొంచెము రెడ్ చిల్లీ సాస్ కూడా తీసుకున్నాను సో అలానే వెజిటేబుల్స్ కూడా తీసుకున్నానండి మీ దగ్గర క్యాప్సికమ్ ఉంటే క్యాప్సికమ్ తీసుకోండి నేను క్యాప్సికమ్ నా దగ్గర లేక తీసుకోలేదు సో కొంచెం టొమాటో చిన్న చిన్న పీసెస్ లాగా తీసుకున్నాను అలానే క్యారెట్ తురుముకున్నాను అండ్ ఆనియన్స్ కూడా పీసెస్ తీసుకున్నాను సో ఇప్పుడు మనము ప్రిపేర్ చేసుకుందాం పిజ్జా ఫస్ట్ అయితే నేను స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టేసుకున్నానండి దీని మీద లైట్గా నేను ఆయిల్ అయితే అప్లై చేసుకుంటున్నాను కింద కొంచెం మాడకుండా నేను ఆయిల్ అప్లై చేసుకుంటున్నాను సో మనము దోశ పిండి మనకి ఇక్కడ పల్చగా ఉండొద్దు థిక్గానే ఉండాలన్నమాట సో నేను 3 గంటలతోటి వేసుకున్నాను ఎందుకంటే మనకి పిజ్జా బేస్ అన్నది కొంచెం లావుగా ఉంటుంది అండ్ ఈ పైన మనము వెజిటేబుల్స్ అవన్నీ వేస్తున్నాం కదా సో కొంచెం టైం పడుతుంది అన్నమాట మనం పల్చగా వేసుకుంటే ఏంటంటే కింద బేస్ అన్నది మాడిపోయి పైన వెజిటేబుల్స్ మనకి కుక్ అవ్వవు తొందరగా సో అందుకనేసి కొంచెం లావుగా వేసుకున్నాను నేను సో ఇట్లా నేను లావుగా వేసుకున్నాను అండ్ ఎక్కువ స్ప్రెడ్ కూడా చేయట్లేదండి మామూలుగానే ఉంచేసాను నేను అలానే సో ఇప్పుడు మనము ఇది ఇట్లానే కొంచెం స్ప్రెడ్ చేసేసుకుని కొంచెం లావుగానే ఉందండి ఇది సో ఇప్పుడు వచ్చేసి నేను బటర్ వేసుకుంటాను అండ్ బటర్ వేసుకున్న తర్వాత మీకు ఎంత బటర్ కావాలో క్వాంటిటీ దాన్ని బట్టి వేసుకోండి నేనైతే కొంచెం ఎక్కువ వేసుకుంటున్నానండి సో ఇది వేసేసుకున్న తర్వాత మనకి బటర్ మెల్ట్ అవుతూ ఉంటుంది కదా కింద హీట్కి సో అది మెల్ట్ అయిన తర్వాత మనము పిజ్జా సాస్ అన్నది అప్లై చేసుకోవాలి కాకపోతే ఏంటంటే ఇక్కడ దోశ బ్యాటర్ మనము కొంచెం ఎక్కువ వేసుకున్నాం కదా లావుగా సో మనకి పైన అంతా పిండి పిండిలానే ఉంటుంది సో మీరు కొంచెం మెల్లగా స్ప్రెడ్ చేసుకోండి అండ్ నేను చీజ్ కూడా వేసుకుందాం అనుకున్నాను సో ఈ ముందు పిజ్జా సాస్ వేసిన తర్వాత చీజ్ పైన వేద్దామని ఆపేసాను సో ముందైతే ఈ పిజ్జా సాస్ వేసేసుకుందాము సో నేను ఈ పెద్ద స్పూన్ తోటి 2 స్పూన్స్ పిజ్జా సాస్ అయితే తీసుకుంటున్నానండి సో అలానే మీరు పిజ్జా సాస్ 2 స్పూన్స్ తీసుకుంటే కనుక చిల్లీ సాస్ కూడా 2 స్పూన్స్ తీసుకోండి సో మనము ఇది వేసేసుకున్న తర్వాత అప్లై చేసేటప్పుడు మాత్రం మీరు చాలా జాగ్రత్తగా అప్లై చేయండి లేదంటే కనుక మనకి అంతా కొంచెం మన నీట్గా నీట్ లుక్ అయితే రాదన్నమాట సో మీరు అప్లై చేసుకునేటప్పుడు మాత్రం మీరు రఫ్గా దోశ ఎంత ఉందో మొత్తం చుట్టూ అయితే అప్లై చేయడానికి రాదు మీరు ఒకవేళ సన్నగా వేసుకుంటే ఏంటంటే వెజిటేబుల్స్ అన్నది మీరు బాయిల్ చేసుకుని మీరు వేసుకుంటే మనకి ఆ టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనేసి నేను పచ్చివే తీసుకున్నాను అనమాట మనం పిజ్జాలో మైదా పిండితో యూజ్ చేసి పచ్చివే కదా తీసుకున్నాను సో అలానే తీసుకున్నాను నేను అండ్ అయితే ఇప్పుడు మెల్లిగా నేను చిల్లీ సాస్ కూడా యాడ్ చేసేసుకున్న తర్వాత మెల్లిగా స్ప్రెడ్ చేసుకుంటున్నాను స్పూన్ తోటి అండ్ నేను ఓన్లీ మిడిల్లో మాత్రమే నేను స్ప్రెడ్ చేసుకున్నానండి మొత్తం దోశ అంతా స్ప్రెడ్ చేసుకోలేదు పిజ్జాకి కూడా మనం కొంచెం స్పేస్ అన్నది వదిలేస్తాం కదా సో నేను అలానే ఈ దోశ కూడా అలానే తీసుకున్నాను సో మనకి పైన పిండి పిండి ఉంది కదా ఉడుకుతుందా లేదా అని మీరు ఏం టెన్షన్ పడక్కర్లేదు ఎందుకంటే మనము సిమ్లో పెట్టి కుక్ చేసుకుంటున్నాం కాబట్టి మనకి కుక్ అయిపోతాయి అన్నమాట ఈజీగా అండ్ అలానే మీరు కింద బేస్ మాత్రం కొంచెం గట్టిగానే అవుతుందండి మాడిపోతుందని మాత్రం మీరు అనుకోకండి ఓకేనా ఇట్లా దోశ బ్యాటర్ తోటి అయితే మనం చాలా అంటే చాలా సింపుల్గా వేసేసుకోవచ్చు అండి ఇంట్లో ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు పిజ్జా సో ఇప్పుడు మనము వెజిటేబుల్స్ అయితే యాడ్ చేసేసుకుందామండి ఇందులో ఫస్ట్ అయితే నేను ఆనియన్స్ని యాడ్ చేసుకుంటున్నాను అండ్ ఆనియన్స్ వేసుకున్న తర్వాత నేను టొమాటోస్ అండ్ అలానే క్యారెట్ కూడా వేసుకుంటున్నాను మీ దగ్గర ఒకవేళ క్యాప్సికమ్ కలర్స్ ఉంటే కనుక మీరు క్యాప్సికమ్ వాడుకోండి ఒకవేళ నా దగ్గర కలర్స్ లేదు కాబట్టి నేను క్యాప్సికమ్ అవాయిడ్ చేసేసి ఇవి తీసుకున్నాను మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే మీరు అవి వేసుకోండి ప్రాబ్లం ఉండదు సో ఇది మనం స్ప్రెడ్ చేసేసుకోవాలి మొత్తం ఇలా మన దగ్గర వెజిటేబుల్స్ ఉన్నవన్నీ ఇట్లా వేసేసుకోవాలన్నమాట టొమాటోస్ కూడా నేను యాడ్ చేసేసుకుంటున్నానండి సో టొమాటోస్ కూడా మీరు చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకుంటే తొందరగా కుక్ అయిపోతాయి ఒకవేళ మీరు పెద్ద పీసెస్ వేసుకుంటే ఏంటంటే కొంచెం పచ్చిగానే ఉండిపోతాయి సో చిన్న పీసెస్లా కట్ చేసుకోండి సో ఇప్పుడు నేను చీజు ఫోల్డ్ చేసుకుని నేను దాన్ని తురుముకోకుండా జస్ట్ చిన్న చిన్న పీసెస్ లాగా అలానే వేసుకున్నాను ఒకవేళ మీరు తురుముకొని వేసుకోవాలనుకుంటే తురిమి యాడ్ చేసుకోండి
లేదంటే ఇలా కూడా వేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు. సో ఒకవేళ అంటే మనకి చీజ్ మీకు ఒకవేళ కొంచెం పెద్దగా వస్తుంది కదా, మనకి ప్యాక్ ఇట్లా స్లైసెస్లా కాకుండా విడిగా వస్తుంది కదా, మీరు అలా వస్తే కనుక తురుముకుని వేసుకోండి. ఒకవేళ అలా రాలేదనుకుంటే కనుక ఇలా వేసేసుకోవచ్చు, ప్రాబ్లం ఉండదు. సో ఇప్పుడు నేను ఇవన్నీ వేసుకున్నాక ఒక 5 మినిట్స్ సిమ్లోని అలానే ఉంచుకుని మూత పెట్టేసుకున్నానండి. సో ఇది వచ్చేసి 5 మినిట్స్ తర్వాత మనకి ఆల్మోస్ట్ కింద బేస్ ఎలా ఉంది, ఏమైనా అంటుకుందా అని చెప్పి చెక్ చేస్తున్నాను. ఏం అంటుకోలేదు. అండ్ పైన చీజ్ అది కూడా కొంచెం బాగానే మెల్ట్ అవుతుంది. సో మనము ఇప్పుడు మూత తీసేసి 5 మినిట్స్ తర్వాత మూత తీసేసి ఇంకొక 2-3 మినిట్స్ మీరు మూత పెట్టుకోకుండా కుక్ చేసుకోండి. సో ఏదైనా మనకి పచ్చి అది ఉంటే కనుక మనకి కుక్ అయిపోతుంది అనమాట, ఈ 2-3 మినిట్స్లో కుక్ అయిపోతుంది. సో ఇది కుక్ అయిపోయిన తర్వాత మనము ఒక ప్లేట్లోకి తీసేసుకుని సర్వ్ చేసేసుకోవడం. మనకి రెడీ అయిపోయిందండి పిజ్జా. సో మనము దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకుందాము. సో ఇప్పుడు దీన్ని నేను కట్ చేసేసుకుంటాను. సో ఇంతేనండి, చాలా సింపుల్. మనకి పిల్లలకి ఒకవేళ మనం పెట్టాలనుకుంటే మైదా అంత మంచిది కాదు కదా. సో దానికంటే ఒకవేళ మీరు సజెస్ట్ చేయాలనుకుంటే ఇట్లా దోశ బ్యాటర్ మనకి అప్పుడప్పుడు ఇంట్లో ఉంటుంది కదా, పిల్లలకి చేసి పెట్టండి, వెరైటీగా తినేస్తారు. ఇంతేనండి, చాలా సింపుల్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే కామెంట్ చేయండి. సో మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక మీకు ఒక బెల్ ఐకాన్ వచ్చేస్తుంది, దాన్ని ట్యాప్ చేస్తే కనుక మన వీడియోస్ అని మీరు ఈజీగా చూసేయచ్చు. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్, బై బై.